బట్టి విక్రమార్క కథలు 8వ సాలబంజిక చెప్పిన కథ. శ్రీ మహావిష్ణువును భక్తితో ధ్యానించి తన వారందరూ వెంటరాగా మళ్లీ సింహాసనాన్ని ఎక్కాలనే కోరికతో భోజరాజు అక్కడికి వస్తాడు. అప్పుడు అక్కడ కాపలా ఉన్న సాలబంజిక మహారాజ పట్టుదలను మెచ్చి ఇలా అంటుంది, రోజు ఇలా వచ్చి వెళ్లిపోవటం నీ వంటి వాడికి తగదు, అలా అని నీకు గద్దెనెక్కే అర్హత కూడా లేదు. ఉజ్జయినీపతికి గల అత్యుపకార సాహస గుణాల గురించి చెప్తాను విను. దానగుణము రాజులకు మంచి పేరు తెస్తుంది. దానగుణమున్నవాడే చతురుడు సూర్యుడు అవుతాడు. అట్టి ఉదారమైన దాతృత్వం గల విక్రమార్కుడు రాజ్యం చేసే సమయంలో ఒకనాడు రాజు కొలువుతీరి ఉండగా ఒక భట్టు వచ్చి ఆ రాజు యొక్క వైభవాన్ని గొప్పగా కీర్తించాడు. దానితో సామంతరాజులకు అసూయ కలిగి వారిలో ఒకడు, ఇతనితో సరిపోల్చగల రాజు మరెవరు లేరా అని అడిగాడు. దానికి ఆ భట్టు నెమ్మదిగా నవ్వి, ఈ మహారాజు దైవప్రసాదం గల పుట్టిన సిద్ధ పురుషుడు, ఇతని దానగుణానికి కర్ణుడే సరిపోలడు, ఇక మనమెంత అన్నాడు. అది విన్న సామంతరాజు తనకు కలిగిన సిగ్గు అహంకారం మనసులోనే దాచుకొని ఎలా అయినా విక్రమార్కుడిని మించిన కీర్తిని సంపాదించుకోవాలని సంకల్పించాడు. ఇలా ఉండగా ఒక సిద్ధుడు ఆ రాజదర్శనం కోసం వస్తాడు. అప్పుడు ఆ సామంతుడు అతనిని ఆదరించి, ఎలా అయినా దానగుణంలో విక్రమార్కుడిని మించే ఉపాయం చెప్పండి అని వేడుకుంటాడు. అప్పుడు ఆ సిద్ధుడు, సాహస యజ్ఞం అనే ఒకటి ఉంది, అది గనక చేసినట్లయితే నీ కోరిక నెరవేరుతుంది. ఎలా అంటే, యోగినే చక్రం వేసి తన శరీరాన్ని అర్పించాలి. అప్పుడు ఆ అగ్ని ప్రభావం వలన బ్రతికి వైభవాన్ని పొందగలవు, ఇదొక్కటే మార్గం అని చెప్పాడు. అది విని రాజు సంతోషించి ఆ రాత్రికే తన ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అప్పుడు సామంతరాజు సాహస యజ్ఞానికి కావలసిన సామగ్రిని సమకూర్చుకొని మొదట సర్వదేవతలను ప్రార్థించాడు. కీలక మంత్రం భక్తితో జపించాడు. యజ్ఞకుండంలో ఆహుతులను అర్పించాడు. తెగించి తన శరీరాన్ని ఆహుతి చేశాడు. నిత్యదానం వల్ల వచ్చే కీర్తి శాశ్వతంగా నిలబడుతుంది కదా, అతడు చేసిన సాహసానికి మెచ్చి దేవతలు అతడిని తిరిగి బ్రతికించి దర్శనమిచ్చి ఎలాంటి వరం కావాలన్నా కోరుకోమన్నారు. అప్పుడు ఆ రాజువారికి ప్రణామం చేసి, ప్రతినిత్యము ధనధాన్యాలతో నా భాండాగారాలు 7 నిండి ఉండేలా వరం ప్రసాదించండి అని కోరాడు. దానికి వారు, ప్రతిరోజు నీవిలా నీ శరీరాన్ని హోమగుండంలో అర్పిస్తే నీ కోరిక నెరవేరుతుంది అని చెప్తారు. రాజందుకు ఇష్టపడి తన ఇంట ఉండిన ధనధాన్యాలను క్షణం కూడా వృధా చేయకుండా దానం చేస్తాడు. ఈ విధంగా భాండాకారం నిండుకోగానే ప్రాణాలు ఇవ్వడము, తిరిగి పునర్జీవితుడే దానాలు చేయటం చేయసాగాడు. ఈ చోద్యం ఏంటో చూడాలని ఉజ్జయినీపతి ఒకనాడు మునివేషంలో అక్కడికి వెళ్తాడు. రాజు చేస్తున్న త్యాగాన్ని కళ్ళారా చూస్తాడు. మర్నాడు రాజు కంటే ముందుగానే యజ్ఞస్థలానికి చేరుకొని దేహాన్ని యజ్ఞకుండానికి ఆహుతులు చేయబోయాడు. దేవతలు అతడిని వారించి విక్రమార్కుడి కోరిక ఏమిటని అడుగుతాడు. అప్పుడు విక్రమార్కుడు, తన సామంతుడు రోజు ఇలా దేహాన్ని ఆహుతి చేయకుండానే అతని భాండాగారము నిత్యం సిరి సంపదలతో నిండి ఉండేలా వరం ప్రసాదించమని కోరుకుంటాడు. ఈ విషయం తెలుసుకున్న సామంతరాజు విక్రమార్కుడి ఔన్నత్యానికి పరవశించి తన దురభిమానాన్ని విడిచి అతనికి కృతజ్ఞతలు చెప్పి భవంతికి వెళ్ళిపోతాడు. కనుక భోజరాజా, నీవు కూడా సామంతరాజులా తిరిగి వెళ్ళిపోవడం మంచిది అని భుగించింది. దీనితో భోజరాజు వెంటనే గృహోన్ముఖుడు అయినాడు.